రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇక్కడ జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చే దానిలో భాగంగానే గతంలో ఉన్న పెన్షన్ని 4 వేల పెన్షన్ని 4 వేల రూపాయలు చేయటం పొందాలను మనం చూస్తే రాష్ట్ర విభజన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ రోజు 200 రూపాయలను పెన్షన్ 1000 రూపాయలు చేయటం, దాని తర్వాత 2019 ఎన్నికల నాటికి అది 2000 రూపాయలు పెన్షన్ చేయటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3000 చేస్తామని చెప్పి ఒకసారి చేయకుండా సంవత్సరానికి 250 రూపాయలు పెంచడం జరిగింది. దానిలో భాగంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ నుంచే దాన్ని అమల్లో తీసుకొచ్చి మొట్టమొదటి నెలలో మరి 5 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి నెలలో కూడా 4 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని ప్రాతిపదికన తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి అనేది ఎక్కడ లేకుండా మనం చూస్తే రోడ్స్ దగ్గర నుంచి ఎక్కడ గ్రామీణ వ్యవస్థ చిన్న భిన్నమైన పరిస్థితుల్లో తెచ్చిన లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏం చేశారో తెలియని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది. దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పద్దెనిమిది భారతీయ జనతా పార్టీ అందరం కూటమిలో కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా తీసుకెళ్తూ గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది మరలా పేదవాడికి న్యాయం జరిగే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. సో అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉన్నా పేపర్లో ఆదివారం ఉద్యోగులు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి ఒక నిబద్ధతతో ఈరోజు వర్షం ఉండాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. నిన్న వర్గ మోర్చలు కూడా చేసుకున్నాం. పచ్చని చెట్లు పర్యావరణాన్ని కూడా ప్రకృతిగా మనం చూస్తాము. అందుకనే రాబోయే 5 సంవత్సరాలు ఒక ప్రణాళికతో కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. అదేవిధంగా గుజరాత్ నియోజకవర్గంలో కూడా గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో అనేక హత్యలు అనేక హత్యాచారాలు అరాచ్యాలు జరిగినటువంటి కూడా వెలికి రాబోయే 5 సంవత్సరాలు అభివృద్ధి దిశగా గుజరాత్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వర్షాలకి ఎక్కడ రైతాంగం కూడా ఇబ్బంది పడకుండా సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా అటు పోలీస్ రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది ఫోటోలు తీస్తాను సార్. నా నమస్తే రమేష్ గారు. సార్ ఓకే Thank you.